दीपावली पंडुग विजयवाड़ा विषादानी निंपिंदे गांधीनगर जिंकाना मैदानंलोनी बाणासंचा दुकानालो पेलुडु संभविंची इद्दरु सजीव दहनमय्यारु ई घटनलो मूडु स्टाल्स लोनी लक्षलादि रूपायल मंदुगुंडि सामग्री काली बूडिदैंदे मंटलु पक्ककु व्यापिंचकुंडा अग्निमापक सिब्बंदि अदुपु चेशारु దీపావళి పండుగను పురస్కరించుకొని జింకాన గ్రౌండ్స్ లో 19 బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. అధికారుల నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉదయం 16వ నెంబర్ స్టాల్ లో సిబ్బంది బాణాసంచా సద్దుతున్న సమయంలో పెద్ద ఎత్తున పేలుడుతో మంటలు చెలరేగాయి. క్షణంలోనే 17 స్టాల్స్ కూడా మంటలు వ్యాపించాయి. వ్యాపారులు సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. 16వ నెంబర్ స్టాల్లో మంటల్లో చిక్కుకొని బయటకు రాలేక ఇద్దరు సజీవ దహనమయ్యారు. మృతులు కాశి బ్రహ్మంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో 2 గంటల పాటు నిర్విరామంగా కృషి చేసి మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేశారు. గ్రౌండ్ పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో జనం భయంతో హడలిపోయారు. ప్రమాదానికి గురైన స్టాల్స్ నిర్వాహకులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి బాణాసంచా సిద్ధం చేశామని కళ్ళ ముందే అంతా ఖాళీ బూడిదయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాది 15వ నెంబర్ షాపు మేము కూర్చున్నాము. 16వ నెంబర్లో నుంచి మంటలు వచ్చినాయి. ఎలా వచ్చినాయో తెలియదు. అందరం షాపులందరం నీళ్లు పోసాము, ఏం చేసామో ఆగలేదు. జరిగింది అది. ఎలా వచ్చినాయి అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అప్పటికే వాళ్ళు పక్కన లేరు. అందరూ వచ్చి నీళ్లు పోసారు.
మొత్తం మూడు షాపులు ఫైర్ అయినాయండి. 16లో స్టార్ట్ అయింది, అది ఎలా అన్నది తెలియదు. కత్మా షాపులో అందరం ఫైర్ ఇది ప్రికాషన్స్ కరెక్ట్గా తీసుకోబట్టి ఆ మూడు షాపులు తాగిపోయిందండి, లేకపోతే కనుక గ్రౌండ్ మొత్తం తగలపడిపోయేది. వాటికి కూడా మనం అందరం వెళ్ళాం, వెళ్ళి మొత్తం నిన్న ఈవినింగ్ నుంచే పర్మిషన్స్ ఇచ్చారు. ఆఫీసర్స్ చెప్పిన ఇంట్రడక్షన్స్ అన్నీ పాటించబట్టి ఆ మూడు షాపులతో అయినా ఆగింది, లేకపోతే కనుక గ్రౌండ్ మొత్తం ఇబ్బంది అయ్యేది. నిన్న వచ్చి మొత్తం చెక్ చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ పర్మిషన్స్ ఇచ్చారు ఫైర్ వాళ్ళు. అన్నీ ఇవ్వబట్టి ఆ మూడు షాపులతో ఆగి కత్మా షాపులన్నీ సేఫ్గా ఉన్నాయండి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను గురించి వాకప్ చేశారు. పోలీస్, ఫైర్ సిబ్బంది సిపికి ప్రమాద కారణాలను గురించి వివరించారు. జరిగిన సంఘటన బాధాకరమని పోలీస్ కమిషనర్ అన్నారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. ఇది మన జింకానా గ్రౌండ్లో దాదాపు 1.5 ఏకర్స్ ల్యాండ్ ఉంది. దీంట్లో ఒక 19 షాప్స్కి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ షాప్కి కూడా డిస్టెన్స్ అది కూడా మెయింటైన్ చేయడం జరిగింది. తర్వాత నేను చెక్ చేశాను, ప్రతి షాప్ ముందు కూడా ఈ వాటర్ డ్రమ్స్ కానీ, తర్వాత శాండ్ బకెట్స్, తర్వాత ప్రతి షాప్కి కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంతా ఉంది. నిన్న నైట్ నుంచి కూడా ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇద్దరు ఫైర్మెన్ని హ్యాండ్ హెల్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో పికెట్ కూడా రన్ చేశారు. లోకల్ పోలీస్ కూడా పికెట్ రన్ చేసింది. అన్ఫార్చునేట్లీ ఈరోజు మార్నింగ్ ఏమైందంటే, ఈ స్టాక్ అన్లోడ్ చేస్తున్న టైంలో సడన్గా ప్రమాదం సంభవించింది. దాంట్లో ఆ దుకాణంలో ఎవరైతే ఇంతకు ముందు నైట్ పనిచేసి నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు మరణించడం జరిగింది. దీనిపై మేము సమగ్రంగా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే నేను సంఘటనా స్థలాన్ని చూశాను, ఆ చిచ్చుబుట్లు బేసిక్గా చిచ్చుబుట్లు ఎక్స్ప్లోడ్ కావడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా మాకు తెలుస్తుంది. అవి కంట్రీ మేడ్ చిచ్చుబుట్లు మాదిరి ఉన్నాయి. సో దీనిపై మేము సమగ్రంగా విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకుంటాము. ఈ ప్రమాదం జరిగింది అని తెలియగానే, మార్నింగ్ అరౌండ్ 7:20 ఆ టైంలో తెలియగానే ఇక్కడ ఇమీడియట్గా అక్కడ ఆల్రెడీ పికెట్లో ఉన్న లోకల్ పోలీసులు, అదేవిధంగా ఫైర్ వాళ్ళు కూడా వెంటనే వచ్చి మంటలాడడానికి ట్రై చేశారు. ఈ ఫైర్ ఇంజన్ కూడా ఇమీడియట్గా సమాచారం అవడంతో వితిన్ 1/2 అవర్ ఫైర్ కూడా మొత్తం అంతా ఎక్స్టింగ్విష్ అయిపోయింది. అంతేకాకుండా మొత్తం ఉన్న 19 షాప్స్లో, అంటే 19 షాప్స్లో 3 షాప్స్ పూర్తిగా దగ్ధమైంది, ఇంకొకటి పార్సల్ దగ్ధమైంది, మిగతా వాటికి మాత్రం వ్యాపించలేదు. సో బట్ ఇన్ ఎనీ కేస్ ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. దీపావళి సందర్భంగా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా విచారకరం. దీనిపై మేము ఎవరైతే అక్యూజ్ ఉన్నారో, షాప్ యజమాని లేకపోతే ఎవరైతే దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారో, వాళ్ళపై మేము ఐపీసీ సెక్షన్స్ కింద కఠినమైన కేసు నమోదు చేసి ఫైర్ క్రాకర్స్ పెట్టిన షాప్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. ఒక 3 షాప్స్కి ఫైర్ జరిగి ఒక 2 పర్సన్స్ చనిపోవడం జరిగింది. పొద్దున ఒక 7:30 ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్లీ మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్, అలాగే ఫైర్ టెండర్, దీంతోపాటు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూడా ఇక్కడ వచ్చి పోలీస్తో పాటు అంతా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. మన ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక 2 ప్లేసెస్లో, అంటే జింఖానా గ్రౌండ్స్, అలాగే దీంతోపాటు విశాలాంధ్ర రోడ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఇక్కడ మాత్రమే మనం ఘంటశాల మనం పర్మిషన్ ఇచ్చాము. ప్రతి చోట్ల పర్మిషన్ ఇచ్చినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ ప్రికాషన్స్ తీసుకున్నారు లేదా, అంటే 2 షాప్స్ మధ్యలో ఒక 2.5 మీటర్ to 3 మీటర్ డిస్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి. దీంతోపాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అక్కడ పెట్టాలి లేదా అది చెక్ చేయాలి. దీంతోపాటు అక్కడ ఒక డ్రమ్లో వాటర్, దీంతోపాటు అక్కడ శాండ్ డమ్ పెట్టారు లేదా అది కూడా మనం చెక్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రికే ఇక్కడ ఉన్న అన్ని షాప్స్కి ఏర్పాటు ఎలా ఉన్నాయి, నిన్న రాత్రి శ్రీనివాస్ గారు ఇక్కడ వచ్చి అన్న అంత టోటల్గా చెక్ చేసిన తర్వాతనే మనం స్టార్ట్ చేయడానికి మనం పర్మిషన్ ఇచ్చాము. అన్ఫార్చునేట్గా ఈరోజు పొద్దున అదే అన్లోడింగ్ టైంకి, ఎర్లీ మార్నింగ్ అన్లోడింగ్ టైంకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. చాలా చాలా అన్ఫార్చునేట్. బట్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ వేరే చోట్ల కూడా ఇంకా జరగకుండా చూడాలి అంటే మన కార్పొరేషన్ నుంచి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, మన ఫైర్ సర్వీసెస్ నుంచి, అలాగే మన సిబి సార్ పర్మిషన్ తీసుకుని పోలీస్ నుంచి కూడా ఒక జాయింట్ టీమ్ మిగతా చోట్ల కూడా పంపించి అక్కడ కూడా పక్కగా అక్కడ ఏర్పాటు ఉందా లేదా, దీంతోపాటు కంపల్సరీ ఫైర్ టెండర్ ప్రతి చోట్ల ఉండాలి. విజయవాడలో దీపావళి సందర్భంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడం, ఇద్దరు మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ దుర్ఘటనకి ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారి యంత్రాంగమే బాధ్యత వహించాలి.
అడ్డగోలు అనుమతులు అన్నిన్ని అందినట్టుగా ముడుపులు పుచ్చుకోవటం అవినీతికి పాల్పడటం నిబంధనలకు గాలి కొదిలేసేయటం వీటన్నిటి వల్లే దుర్ఘటన జరిగింది పక్కన పెట్రోల్ బంక్ ఉండగా ఈ జింకానలో ఇటువంటి అనుమతులు ఎలా మంజూరైని ప్రతిసారి 8 షాపులకు అనుమతిస్తారు ఈసారి 19 షాపులకు అనుమతి ఇచ్చారు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కళ్ళ దగ్గర అక్రమంగా వాళ్ళ అనుచరుల ద్వారా 2 లక్షల రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేశారు మరి అందుకనే అన్ని జాగృతలతో ప్రభుత్వం తగు జాగృతలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి పోయి విజయవాడలో ఇటువంటి దుర్ఘటన జరగడానికి వాళ్ళు వాళ్ళ బాధ్యత వహించారు మరి ఎటువంటి జాగృతలు తీసుకున్నారో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల దర్పన నష్టపరిహారం ప్రకటించాలి ఇంద్రకీలాద్రిపై కొలువుదేరిన కనకదుర్గమ్మ సన్నిధిలో ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాలక్ష్మీ యాగం వైభవంగా జరిగింది యాగశాలలో ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఋత్వికులు హోమం నిర్వహించారు ధనత్రయోదశి వేడుకలు దుర్గగుడిలో ఘనంగా జరిగాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యాగశాలలో ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఋత్వికులు మహాలక్ష్మి హావనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కలువ పువ్వులతో హోమకృతిని చేపట్టారు ఆలయ కార్యనిర్వహణాధికారిని డి భ్రమరాంబ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద శర్మ మాట్లాడుతూ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపమైన దుర్గమ్మ సన్నిధిలో ప్రతి ఏడాది ధనత్రయోదశి రోజు లక్ష్మీ యాగం చేపడతామన్నారు ఈ హోమం చేయడం వల్ల సకల దారిద్రములు నివారణ అవ్వడమే కాక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందన్నారు ఆలయ ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న అమ్మవారి సన్నిధిలో మహాలక్ష్మి పూజలు నిర్వహిస్తామన్నారు అనంతరం సిబ్బందితో కలిసి బాణాసంచ కాల్చుతామని చెప్పారు రాత్రి 7 గంటలకు అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తామని ఆమె వివరించారు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి విశ్వప్రియే విష్ణుమనూనకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ధనత్రయోదశి మహాలక్ష్మి వరదేవత అనుగ్రహం పొందడం కోసమని చెప్పని ఈరోజు దేవస్థాన అర్చక స్వాములందరూ కూడాను మా కార్యనిర్వహణాధికారి వారి పర్యవేక్షణలో మహాలక్ష్మి మంత్ర హవనం చేయటం జరిగింది దీనివల్ల మనకి దారిద్ర్యములన్నీ కూడాను నివారణ అయ్యి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అందువల్ల దేవస్థానంలో వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ధనత్రయోదశి ఉత్సవం చేయటం జరిగింది రేపు దీపావళి రోజున ధనలక్ష్మి పూజ ఉంటుంది ప్రదోషకాలానికి ముందుగా ఆ ధనలక్ష్మి పూజ చేసి అయిన తర్వాత ప్రదోషకాలం పంచహారతులు అవి పూర్తి చేసిన తర్వాత అమ్మవారి సన్నిధానంలో ఆస్థానం టపాసులు అవి కూడాను కాల్చి 7 గంటలకి దేవాలయం మూసివేయబడుతుంది పునః మరుసటి రోజు యథాప్రకారంగా తెల్లవారుధామన సుప్రభాత సేవతో మళ్ళీ దేవాలయం తెరిచి యథావిధిగా కార్యక్రమాలన్నీ కూడాను ఉంటాయి కేవలం భక్తులకి ఆటంకమవుతుంది మనం ఈ ప్రతి సంవత్సరము కూడా దీపావళి నాడు అందరూ కూడాను టపాసులు కాల్చుకొని ఆ దీపావళి యొక్క పర్వదినాన్ని ఆస్వాదించాలి ఆచరించాలి కాబట్టి దేవస్థానంలో కూడాను దేవస్థాన దీని ప్రకారముగా ఇవన్నీ కూడాను పూజా కార్యక్రమాలు వైదిక తంత్రం యథాప్రకారం అన్నీ కూడాను చేసి 7 గంటలకి రేపు సాయంత్రము కవాట బంధనం చేయటం జరుగుతుంది భక్తులు గమనించి దానికి అనుగుణంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ ధనత్రయోదశి సందర్భంగా ఈ పూజలో పాల్గొన్నటువంటి ఉభయదాతలందరికీ కూడాను అలాగే భక్తులు అందరికీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చక్కని లక్ష్మీ యోగం కలగాలని చెప్పని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ధనత్రయోదశి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ రోజును కూడా మహాలక్ష్మి యాగం ఈ రుద్రహోమ యాగశాలలో నిర్వహించడం జరిగింది స్థానాచార్య గారు అర్చకులు వేద పండితులు అందరూ కూడా శాస్త్రోక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు దీనివల్ల అందరికీ కూడా అంటే ధనం అంటే ఆనందం మనకి
ఆనందం అంటే అన్ని విధాలా కూడా సమకూరేదే అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు అంటారు కాబట్టి అందరూ కూడా అష్టైశ్వర్యాలతోనే ఆయుర ఆరోగ్యాలతోనే सीएम గా పనిచేసిన చంద్రబాబు 29 గ్రామాల నాయకుడిగా మారిపోయారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అమరావతి రైతుల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు పాదయాత్ర చేపట్టారని విమర్శించారు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినడంతో వారు ఎదురు తిరుగుతున్నారని చెప్పారు రాష్ట్రంలో రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ మాత్రమే అని వెల్లంపల్లి తెలిపారు నాన్న ముఖ్యమంత్రిగా చేశాడు వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా చేశాడు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేని సొంత అతను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచి ఈ రోజు ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే కనీసం చూడలేని గుడ్డోడు నారా లోకేష్ ఎందుకంటే ను మంత్రిగా ఎలగబెట్టావు కనీసం మంగళగిరిలో అంటే అతని పేరులో మందలగిరి దాని పేరు మందలగిరిలో కనీసం గెలవలేనోడివి కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినోడివి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది పరుసజాలం పాడటం పౌరుషంగా మాట్లాడడం ఇవన్నీ కూడా తగవు ఎందుకంటే స్థాయి ఉండాలి దానికి నారా లోకేష్కి స్థాయి ఉండాలి అతను ఎమ్మెల్యే స్థాయి కూడా కానప్పుడు కనీసం మన డివిజన్ కార్పొరేట్ కూడా గెలవలేదు అటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకుంటారండి నేను మళ్ళీ చెప్తున్నాను నారా లోకేష్ అనే వ్యక్తి ఈ జీవితంలో రాజకీయంలో పనికిరాడు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పినా కానీ నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పినా కానీ ఎవరి పేరు చెప్పినా కూడా నారా లోకేష్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు అతన్ని పప్పు పప్పు అని పిలుస్తారు గుర్తుపెట్టుకోండి పప్పు అంటే ఏమైనా అర్థమైంది కదా మీ అందరికీ కూడా పనికిరాడు అని అర్థం దానికి సార్ ఒక్కటి గమనించాలా అమరావతి రైతుల పాదయాత్ర క్లియర్గానే ప్రభుత్వం సహాయం అందిస్తుంది కానీ ఎవరు మనోభావాలు వాళ్ళకు ఉంటాయి కదా ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్ళి అమరావతి గురించి మాట్లాడి మీకు రాజధాని మేము ఇవ్వం మాకు రాజధాని కావాలని చెప్పడం అనేది ఎవరు కవిస్తున్నారు ఇప్పుడు అమరావతి ఎక్కడ ఉంటే అమరావతిలో చేసుకో కోస్తాంధ్రాలు చేసుకో మీరు ఉత్తరాంధ్రకి వెళ్ళి వైజాగ్కి శ్రీకాకుళానికి విజయనగరానికి వెళ్తున్నప్పుడు మరి అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ఇప్పుడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతుంటే కాదు మా సామాజిక వర్గం వాళ్ళే ఉండాలి ఇక్కడ మా వాళ్ళే ఎదగాలి మా ప్లేస్లో ఎదగాలి ఇక్కడే డెవలప్ కావాలని చెప్పడం అనేది ఎంతమాత్రం సమంజసం అది జగన్మోహన్ రెడ్డి గారు అమరావతితో పాటు మరో రెండు క్యాపిటల్స్ అభివృద్ధి చేస్తున్నారు తప్పేంటి దాంట్లో అసలు అమరావతి రైతులు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర చేస్తే అమరావతిలో చేయమని చెప్పండి 29 గ్రామాలు తిరగమని చెప్పండి అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి వైజాగ్లో మీకు అభివృద్ధికి మేము అడ్డుపడతాము అదేవిధంగా ఉత్తరాంధ్రలో మీకు అభివృద్ధి చేయనివ్వని చెప్తే అక్కడ మనోభావాలు దెబ్బతినవి అసలు రెచ్చగొడుతుంది అక్కడ రైతులు కాదు అమరావతి రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రైతుకి కూడా అన్యాయం చేసే పరిస్థితి లేదు పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దందాలు చేస్తున్న వాళ్ళు తప్ప వీళ్ళందరూ కూడా రైతులు ఎవరు కూడా ఆ పాదయాత్రలు లేరు అందుకే నిన్న పాదయాత్ర కూడా నిన్న కోర్టు ఆంక్షల ప్రకారం అయితే కనుక చూస్తే 50 మంది కూడా లేరని చెప్పని మనం వార్తలు వింటున్నాం గమనించాల్సిన అవసరం ఉంది రైతుల ముసుగులో చేసే చంద్రబాబు దండయాత్ర రాష్ట్రం మీద అటువంటి దండయాత్రకి రాష్ట్ర ప్రజలెవరు కూడా మద్దతు పలకరు చంద్రబాబు నాయుడు ఇదివరకు రెండు రాష్ట్రాలకి అంటే తెలంగాణ ఆంధ్రాకి కలిపి ముఖ్యమంత్రిగా చేశాడు మళ్ళీ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు 29 గ్రామాలకి నాయకత్వం వహించి అతని కెపాసిటీ తగ్గించుకుని 29 గ్రామాలకే నాయకుడిగా చంద్రబాబు నిలిచిపోతాడు చరిత్రలో సత్యనారాయణపురం పరిసర ప్రాంత ప్రజలకు తక్కువ ధరలతో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని కుందా హాస్పిటల్స్ ఎండీ చైర్మన్ కుందా శ్రీధర్ తెలిపారు హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పేదల కోసం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య సేవలతో పాటు వివిధ రకాల టెస్టులు మందులు సైతం ఉచితంగా అందజేశామని ఆయన వివరించారు సీతన్నపేటలోని కుందా హాస్పిటల్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు బీపీ షుగర్ ప్రసూతి ఆత్రో పిల్లల విభాగాలకు సంబంధించిన వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి పలు రకాల టెస్టులు కూడా ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుందా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ కుందా శ్రీధర్ మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపునకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు వైద్య సేవలను పేదలకు చేరువ చేసే ఉద్దేశంతో శిబిరాన్ని నిర్వహించామన్నారు తక్కువ ధరతో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు నా పేరు డాక్టర్ కుందా శ్రీధర్ మన కుందా హాస్పిటల్స్ నెలకొల్పి దాదాపు సంవత్సరం పూర్తయింది కాబట్టి తొలి వార్షికోత్సవం సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశామండి ఇందులో భాగంగా
ఆర్థోపెడిక్స్ పరంగా నేను చూస్తున్నాను డాక్టర్ కుందా శ్రీధర్ ఆర్థోపెడిక్స్ పరంగా నేను ప్రీ క్యాంప్లో అటెండ్ అవుతున్నాను అలానే జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ ఈశ్వర్ గారు వచ్చారు ఆయన చాలామంది పేషెంట్స్కి మరి జనరల్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి ఇంకా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన క్యాంప్లో చాలామంది పేషెంట్లు చూడటం జరుగుతుంది అలానే శ్రీహర్ష గారు అలానే పృథ్వీ కృష్ణ గారు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో డాక్టర్ గారు చూస్తున్నారు గైనిక్ విభాగంలో డాక్టర్ శాంతిప్రియ గారు వచ్చినారు ఆవిడ గైనిక్ పేషెంట్స్ని అటెండ్ అవుతున్నారు అలానే పీడియాట్రిక్స్ విభాగంలో డాక్టర్ అనిల మేడం గారు కూడా అటెండ్ అవుతున్నారు జనరల్ మెడిసిన్ విభాగంలో భార్గవి మేడం కూడా అటెండ్ అవుతున్నారు సో ఈ విధంగా చాలామంది కన్సల్టెంట్స్ ఆల్మోస్ట్ మన హాస్పిటల్ చెందిన చాలామంది కన్సల్టెంట్స్ ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్లో అందరి పేషెంట్స్ని ఉచితంగా చూడటానికి అవకాశం ఏర్పాటు చేయము ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాము ఇందులో భాగంగా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మెడికల్ టెస్టులు ల్యాబ్ టెస్టులు అవి కొంతవరకు ఫ్రీగా చేయడం కావచ్చు చాలా వరకు ల్యాబ్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నాము మెడిసిన్స్ కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నాము అలానే క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాగితాలు కనుక మళ్ళీ ఫాలోఅప్లో తీసుకొచ్చిన విధంగా అయితే మళ్ళీ వాళ్ళు ఫర్దర్గా కన్సెషన్ మీద ఓపీ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రేలు కానీ కన్సెషన్ ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ జి ఈశ్వర్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ముదావాహమన్నారు వందలాది మంది శిబిరాన్ని వినియోగించుకున్నారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు అనిల పసుమతి నాగసాయి శ్రీహర్ష భార్గవి పృథ్వీ శాంతిప్రియ తదితరులు సేవలందించారు ఈ సందర్భంగా బిఎండి పరీక్షలు సైతం చేశారు కుందా శ్రీధర్ ఆర్థోపెడిషియన్ గారు ప్రముఖంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇందులో ఆయన జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు సంబంధించిన జనరల్ కేసెస్ డాక్టర్ పృథ్వీగా ఎండి ఫిజిషియన్ గారు డాక్టర్ ఈశ్వర్ గారు అలాగే తక్కినటువంటి అదర్ స్పెషాలిటీస్కి సంబంధించిన వైద్యులతో కూడి ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయక విషయము ఈ విధంగా యంగ్ డాక్టర్స్ సోషల్ సర్వీస్లో అవేర్నెస్ పర్టికులర్గా డయాబెటీస్ హైపర్ టెన్షను అలాగే కీళ్ళు అరిగిపోవడం ఇలాంటి వ్యాధులకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఈ విధంగా సలహాలు ఉచితంగాను తర్వాత పరీక్షలు మందులు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము ఇటువంటి వాటిని ఈ లోకల్గా ఉన్న ప్రజలందరూ యూటిలైజ్ చేసుకుని వారి యొక్క అలవాట్లు మార్చుకుని వారి యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి సలహాలు సూచనల మేరకు వైద్యులతో కూడి వాటిని మంచిగా కంట్రోల్ చేసుకుంటే అదంతా ఉపయోగకరం అవుతుంది ఇప్పుడు కొన్ని ప్రకటనలు చూద్దాం